మొన్నిచ్చిన పంచికి నువ్వు అప్పుడే లేస్తావనుకోలేదు. నువ్వెవరనేది బాసుకు చెప్తాను. నువ్వు లేస్తే ఎందుకు కొట్టేవాణ్ణి? చెత్త నా కొడుకు, అందుకే కొట్టాను. కాల్చిపడేయాల్సింది. మన గ్యాంగ్ లో ఎవడు వేస్ట్ ఫెలోస్ ఉండకూడదు. వాడక వేస్ట్ ఫెలో వదిలేండి బాస్. బజార్లో మీకు ఆపోజిట్ గా నిలబడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీన్ని డీల్ చేయడానికి స్కెచ్ వేస్తున్నారు. అర్థం కాలేదు బాస్. డి ముందున్న ఏబిసి, డి వెనుకున్న ఎక్స్వైజెడ్, ఎవరు ఉండకూడదు. ఓన్లీ డి. డి ఒక్కడే అండర్ వరల్డ్ డాన్ అయి ఉండాలి. అంటే అన్ని ఏరియాల్లో ఉండే మీ ఆపోజిట్ గోండాలను లేపేసామనుకోండి, ఇక ముందు మిమ్మల్ని డీల్ చేయాలనుకునే వాళ్ళు ఆగిపోతారు. నాకు మంచి చేయడానికి నువ్వు వచ్చా, నీకేది మంచిది అనిపిస్తే అలాగే చెయ్. హలో శివ, నీలాంటి వాడు ఒకడు మా డిపార్ట్మెంట్లో ఉంటే గ్రేటర్ హైదరాబాద్ అంతా హ్యాపీగా ఉంటుంది సార్. ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి కదా సార్. నా లవ్వర్ ఫోన్ మీద ఫోన్ చేసి మా నాన్న పరిచయం చేస్తాను రమ్మని ఫోర్స్ చేస్తుంది. శివ, నువ్వు నీ డ్యూటీని సరిగ్గా చేస్తున్నావు. నేను నా డ్యూటీని పర్ఫెక్ట్గా చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నిన్ను, నీ లవ్వర్ని నేనే ఒకటిగా చేస్తాను, ఓకే సార్? ఆ అమ్మాయి గురించి నాకేం ప్రాబ్లం లేదు సార్. కానీ వాళ్ళ ఫాదర్, ఆమె ఫాదర్ కలెక్టర్ అయినా, సీఎం అయినా, ఆఖరికి పిఎం అయినా నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఒప్పుకోలేదనుకో, వాళ్ళ నాన్నని ఎన్కౌంటర్ చేసి ఆ అమ్మాయిని నేను దత్తత తీసుకుని నీతో పెళ్లి జరిపిస్తా. నువ్వు డీ దగ్గర మాత్రమే ఉన్నావు, ఇంకా సలీం దగ్గరికి వెళ్ళలేదేంటి? తొందరలోనే అక్కడ కూడా వెళ్తాను సార్. అనవసరంగా డౌట్ వస్తుందని నేనే కామ్గా ఉన్నాను సార్. ఇంకొద్ది రోజుల్లో సలీం హైదరాబాద్ రావచ్చని మెసేజ్ వచ్చింది. ఎట్ ఎనీ కాస్ట్ సలీంని సరి పట్టుకునే తీరాలి. మిస్ అయిందంటే సలీంను పట్టుకునే ఛాన్సే రాదు. నేను పట్టిస్తాను. గుడ్, ఆల్ ది బెస్ట్.
హలో హలో డి కేర్ఫుల్ నీ గ్యాంగ్ లో పోలీస్ ఇన్ఫార్మర్ ఒకడు ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు అవునీ నేను పోలీస్ అయ్యుండి నీకు ఇన్ఫార్మర్ గా ఎలా పనిచేస్తున్నాను అలాగే నీ గ్యాంగ్ లో ఒకడుండి పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడు ఎవరు అతను హలో హలో ఎందుకు సైలెంట్ అయిపోయావు నేనే డైరెక్ట్ గా అక్కడికి వచ్చి చూపిస్తాను త్వరగా రా ఇక్కడ షూట్ చేసి పారేస్తా ఎందుకు టెన్షన్ గా ఉన్నారు మన గ్యాంగ్ లో ఎవడో పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నాడు వాడెవడనేది 5 నిమిషాల్లో తెలుస్తుంది హాయ్ డి చెప్పు ఎవరు ఎవరు వీడా వాడా వీడు వీడా చెప్పు వీడా వీడేనా వీడేనా వీడా షో అయితే నువ్వా తమాషా చేయుడి వాడా 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 మరెవరు పోలీస్ ఇన్ఫార్మర్ అవునుడి వీడే మనం కాస్త కేర్లెస్ గా ఉన్నా మనతో ఊచలు లెక్కెట్టించేవాడు అందుకే నేనే లేపేశా ఇతను ఆ రోజే చెప్పాడు కానీ నేను నమ్మలేదు బై ద వే ఇతను నా రైట్ హ్యాండ్ శివ అని హలో హలో డి నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే డేంజర్ ప్లీజ్ డి ఆయన్ని నాతో పాటు పంపు టేక్ హిమ్ ఆపు కారా ప్లీజ్ శివ నీకు చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి ఆ రిమోట్ ఇచ్చేసి నేనే పోలీస్ ఇన్ఫార్మర్ని చూశాను కదా నేను ఇప్పుడే చూశాను నువ్వు డి ఇన్ఫార్మర్ అని నువ్వు డి నుంచి తప్పించుకోవటానికి ఛాన్సే లేదు క్యాప్సల్ బాంబు నీ బాడీ లోపలికి వెళ్ళిపోయింది ఈ బటన్ నొక్కాననుకో నువ్వు ఆ బొమ్మల బ్లాస్ట్ అయిపోతావు ప్లీజ్ నువ్వే పోలీస్ ఇన్ఫార్మర్ అని నీతో నేను చెప్పను చెప్పాలి కానీ కిట్టి పేరు చెప్పాలి ప్లీజ్ ఆ రిమోట్ ఇచ్చేసి ఆ రిమోట్ ఇచ్చేసేయి ఆ కిట్టునే పోలీస్ ఇన్ఫార్మర్ అని చూపించి షూట్ చేసి చంపారు కదా ఇంకేం కావాలి నీకు రై ఏ చెత్తనా కొడుకురా నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చింది నువ్వు ఈ పనికి సెట్ అవ్వు
రేస్ కోర్స్ లో ఉన్న గుర్రాలకి గుగ్గిళ్ళు గడ్డి గట్ర వేయడానికి సెట్ అవుతారు. ఎందుకురా దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తున్నావు? ఎవరైనా క్యాప్సూల్ లో బాంబ్ పెడతారా? నీ నోట్లో వేసింది విటమిన్ పిల్స్, కొంచెం స్ట్రెంత్ రావాలని వేశాను. ఓ, ఆ బొమ్మ ఎలా బ్లాస్ట్ అయిందనా? దానికి ఆల్రెడీ బాంబ్ ఫిక్స్ చేశాను. నువ్వు నన్ను ఫూల్ చేసావా? నిన్ను వదిలిపెట్టనరా. ఏం చేస్తావు, ఒక్క వెంట్రు కూడా పీకలేదు. కాకి డ్రెస్ వేసుకుని ఏపీ పోలీస్ పరువు తీస్తున్నావు. నీకన్నా నేనే బెటర్. సివిల్ డ్రెస్ వేసుకుని ఆంధ్రప్రదేశ్ పరువు కాపాడుతున్నాను. ఏ, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. పోనీ, ముందు నన్ను డ్రాప్ చెయ్యి. నిన్ను పికప్ చేసుకోవటానికి నీ మొగుడు ఏసీపీ వచ్చాడు. అటు చూడు. చంపేశారండి సార్. చట్ట ప్రకారం అతన్ని అరెస్ట్ చేస్తే డర్టీ పాలిటిక్స్ తో మళ్ళీ బయటకు వచ్చేవాడు. ఇలాంటి దేశద్రోహులకి ఎన్కౌంటరే కరెక్ట్. గో, యు గో. ఏంటి వాలా, చాలా హ్యాపీగా ఉన్నావు. ఇది కూడా సీక్రెటా? ఈ రోజు మా గాడ్ ఫాదర్ నన్ను మెచ్చుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన పొగిడేంత పని? నువ్వేం చేసావు? ఆ ఒక్క విషయం మాత్రం అడగద్దు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఓకే, జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఉండేది ఓన్లీ జెంటిల్మెన్స్ కే. నేను జెంటిల్ ఉమెన్. నాతో చెప్పొచ్చు కదా ప్లీజ్? నువ్వు ఉమనా? ఉమన్ అవ్వటానికి ఇంకా టైం ఉంది. నువ్వు ఒక అందమైన అమ్మాయివి, జస్ట్ ఏ యంగ్ గర్ల్. ఎంత బాగా ట్రాక్ చేస్తావు చూడు. ఎప్పుడు అడిగినా సరే నువ్వు చెప్పవు. ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను బంగారం, నేనే నీకు కాల్ చేస్తాను అని ఐస్ పెడతావు. అసలేం పని చేస్తావు నువ్వు? అవన్నీ చెప్పడానికి ఓ టైం వస్తుంది, అప్పుడు విని నువ్వే షాక్ అయిపోతావు. షాక్ అయ్యేంత భయంకరమైన పనా? నీకు నా మీద నమ్మకం లేదా? హే, నమ్మకం ఉంది కాబట్టే నిన్ను ప్రేమించాను. టెన్షన్ వద్దు, బి హ్యాపీ, నో బీపీ, విన్ దాస్ గా ఉండాలి. నా డైలాగ్ నాకే రివర్స్. Ah!
ప్రీతి అతను ప్రవర్తిస్తుంటే చూస్తారేంటండి? వీళ్ళుగా నాపండి. Oh, my God.